हेलो फ्रेंड्स मनम टेस्ट सॉफ्ट उड़ेटువంటి रवा केसरी एटువంటి आर्टिफिशियल कलर्स यूज చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం। ముందుగా పాన్ హీట్ చేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కాస్తంత కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగు అయ్యేంత వరకు ఫ్రై చేయాలి। ఇవి కాస్తంత ఫ్రై అవగానే వీటిని బయటికి తీసేసుకోవాలి। మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఈ నేతిలో వేసుకొని ఫ్రై చేసుకొని కేసరిలో యాడ్ చేయొచ్చు। ఇప్పుడు ఇవి కాస్త గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత వీటిని బయటికి తీసేసుకొని ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ ఎండు ద్రాక్షలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బయటికి తీసేసుకోవాలి। ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేయాలి। ఈ రవ్వని వేసుకున్న తర్వాత 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి। అప్పుడే మనకి కేసరి అనేది సాఫ్ట్ గా వస్తుంది। ఇలా ఇది 5 టు 6 మినిట్స్ వరకు ఫ్రై అయ్యే లోపు మరొక పాన్ పెట్టుకొని ఇందులోకి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి। మనం ఒక కప్పు గనుక రవ్వను తీసుకున్నట్లయితే 2.5 కప్పుల నీళ్ళని వేసుకున్నట్లయితే కేసరి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇందులోకి పోసుకోవాలి। మీరు కావాలంటే యాలకుల పొడి ప్లేస్ లో 3 లేదా 4 యాలకుల్ని కూడా కాస్త క్రష్ చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు। ఇప్పుడు నీళ్ళని పోసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా రవ్వ కాస్తంత ఉడికిన తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి। మనం ఒక కప్పు రవ్వను తీసుకుంటున్నాం గనుక ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది। లేదా మీరు మీ స్వీట్నెస్ కి తగినట్లుగా పంచదారని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవచ్చు। ఇప్పుడు పంచదార ఇందులోకి వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షలను ఇందులోకి వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ని ఆపేసుకుంటే సరిపోతుంది। మనకి కేసరి అనేది చాలా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వస్తుంది। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ రవ్వ కేసరిని మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా చాలా సాఫ్ట్ గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్।